ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొండి బకాయిలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో ఏకంగా 91,000 కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు మాఫీ చేశాయంటే వాటి నుంచి అప్పులు తీసుకునే వాళ్ళు ఏ రేంజ్లో ఎగ్గొడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకులు రుణాలని రైట్ ఆఫ్ చేస్తే రుణగ్రహీతలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదా? బ్యాంకులకు స్మార్ట్గా కన్నం పెట్టేవారు ఈ మధ్య ఎక్కువయ్యారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించడం లేదు. ఫలితంగా బ్యాంకుల్లో ఇలాంటి మొండి బకాయిలు ఏటేటా పెరిగిపోతున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన అప్పుల్ని తిరిగి వసూలు చేయడంలో బ్యాంకులు విఫలమవుతూనే ఉన్నాయి. ఏటా మొండి బకాయిలు పెరుగుతుంటే రైట్ ఆఫ్ చేసుకుంటూ పోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం కూడా అదే జరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 9 నెలల్లో 91,000 కోట్ల రూపాయల మొండి బకాయిల్ని రద్దు చేశాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ప్రకటించారు. బ్యాంకులు వారీగా మాఫీ చేసిన రుణాలపై లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2023 ఆర్థిక సంవత్సరంలో రుణాల్ని రైట్ ఆఫ్ చేయడంలో అన్నిటికంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్లో నిలిచింది. ఎస్బీఐ మొత్తంగా 17,356 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసింది. ఆ తర్వాతి స్థానంలో 16,497 కోట్లతో యూనియన్ బ్యాంక్ నిలిచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 2023 ఆర్థిక సంవత్సరంలో 13,032 కోట్ల రూపాయలు మాఫీ చేసిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే ఈ ఏడాది ఎంత మేరకు వసూలు చేశారనే విషయాలు మాత్రం ఆమె చెప్పలేదు. మరోవైపు 2022 ఆర్థిక సంవత్సరంలో మాఫీ చేసిన మొండి బకాయిల్లోనూ పెద్దగా బ్యాంకులు తిరిగి వసూలు చేసింది లేదు. 5 రూపాయలు మాఫీ చేస్తే 1 రూపాయి మాత్రమే వసూలు చేయగలిగాయని మరో డేటా ద్వారా తేలింది. అయితే రికవరీ వేగం 2017-18లో దాదాపు 8% ఉంటే 2022 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 21% పెరిగినట్టు తెలుస్తోంది. ఆర్బీఐ మార్గదర్శకాలు, బ్యాంకుల బోర్డులు ఆమోదించిన విధానానికి అనుగుణంగా బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్లను క్లీన్ చేయడానికి మొండి బాకీల్ని రైట్ ఆఫ్ చేస్తుంటాయి. అంతేకాదు పన్ను ప్రయోజనాలు పొందడానికి, మూలధనాన్ని క్రమబద్ధీకరించడానికి కూడా బ్యాంకులు ఈ పద్ధతిని పాటిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు తెలిపారు. కానీ ఇలా రైట్ ఆఫ్ చేసిన రుణాల్ని మాఫీ చేసినట్టు కాదని వెల్లడించారు. ఇదే అంశాన్ని బ్యాంకులు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రైట్ ఆఫ్ చేసిన రుణాల్ని తిరిగి రాబట్టుకునేందుకు రికవరీ చర్యలు కొనసాగుతూనే ఉంటాయంటున్నాయి. 2018 ఆర్థిక సంవత్సరంలో అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు సుమారు 1.61 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశాయి. కానీ అందులో కేవలం 13,000 కోట్లు మాత్రమే రికవరీ చేయగలిగాయి. అంటే ఆ ఏడాది చేసిన రైట్ ఆఫ్లో కేవలం 8% మాత్రమే రికవరీ అయిందన్నమాట. ఇక ఆ తర్వాత 4 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 10.8, 12.8, 14.9 మరియు 19.4% రికవరీ పెరిగింది. మొత్తంగా 5 ఏళ్ల డేటా తీసుకుంటే ఇప్పటివరకు 10 లక్షల కోట్ల వరకు రుణాల్ని బ్యాంకులు మాఫీ చేశాయి. కానీ ఇందులో కేవలం 1.3 లక్షల కోట్లు మాత్రమే రికవరీ చేశాయి. దీన్ని బట్టి చూస్తే మిగతా 8.7 లక్షల కోట్ల రూపాయల్ని బ్యాంకులు నష్టపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా మాఫీ కారణంగా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు పెద్దగా ప్రయోజనం కలగలేదనే చెప్పొచ్చు.